హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం మాస్ స్టిక్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. మనం మనీ ప్లాంట్లు, తర్వాత ఫిలోడెండ్రాన్స్ లాంటి పాకే వైన్స్ ఉంటాయి కదా, సో వాటిల్ని అల్లుకుంటానికి కావాల్సిన సపోర్ట్ని మనం ఇవాళ నేర్చుకుందాం. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్. సో మనం ఒకటి కొబ్బరి తాడుతో చేద్దాము, ఇంకొకటి గోన్ సంచులు ఉంటాయి కదా, సో అలాంటి గోనె ముక్కతో ఒకటి తయారు చేద్దాం. ఈ వాటికి మీరు అబ్జర్వ్ చేస్తే నోడ్స్ ఉంటాయి కదా కనుపులు, ఆ ప్రతి కనుపు దగ్గర ఒక వేరు బయటకు వస్తుంది. సో అవి పెరిగేటప్పుడు, పెరుగుతూ ఉన్నప్పుడు ఆ కొమ్మలు, ఆ వేర్లు దేనికన్నా ఒక ఏదన్నా సపోర్ట్కి తగిలితే దాన్ని అతుక్కుంటానికి ట్రై చేస్తాయి. అండ్ కుదిరితే, ఏమన్నా మాయిశ్చర్ అది దొరికితే అందులో నుంచి మాయిశ్చర్ కూడా లాగటానికి ట్రై చేస్తాయి. అంటే వాటర్ని వేర్ల కింద వేర్ల నుంచే కాకుండా, సాయిల్లో కాకుండా ఏరియల్ రూట్స్ ఉంటాయి కదా, అంటే గాలిలో తేమను కానీ లేకపోతే వాటికి దొరికిన ఆ సపోర్ట్ నుంచి ఏమన్నా లాక్కుంటాను ట్రై చేస్తాను. ఈ మాస్టిక్స్ లాంటి వాటికి చుట్టుకుని అల్లుకుని పెరిగే మొక్కలు ఇంకా పచ్చగా, గుబురుగా అండ్ చాలా హెల్దీగా మన కంటికి కనబడుతున్నమాట. సో అది మెయిన్ పర్పస్ అన్నమాట. కిరాణా షాప్స్ ఉంటాయి కదా, సో వాళ్ళ దగ్గర దొరుకుతాయి షుగర్ బ్యాగ్స్ కానీ రైస్ బ్యాగ్స్, అవి వాళ్ళకి వస్తాయి. సో అలాంటిది ఒకటి తెప్పించుకుని, 15 రూపీస్ ఇది రెండు అవుతాయి. ఓకే, ఒక పీస్ తీసుకున్నాను కట్ చేసి. అండ్ ఒక వేస్ట్ స్టిక్ కానీ లేకపోతే ఇలా పైప్ కానీ ఏదన్నా, ఓకే, మనం నేలలోకి లేకపోతే సాయిల్లోకి తోస్తాము. అండ్ ఇది బయట ఉంటుంది, ఒకసారి చూడండి. సో ఇలా కట్ చేసిన దాన్ని కొంచెం ఇలాగ ఫోల్డ్ చేసుకుని, అంటే పైకి పీచులు అవి లేకుండా అన్నమాట. లాగి పెట్టుకుని చుట్టేసుకోవాలి. కురుకోస్ తీసుకుని మనం ముందుగా ఆ పైన కింద చుట్టేసుకుంటే అది లూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ కూడా చూసారా, ఇది ఫోల్డ్ చేశాను, పీసులు అవి బయటకు కనపడకుండా ఉంటాయి. అండ్ చూడటానికి బాగుండాలి. ఓకే, ఇలాగా చేసుకున్నాం. ఇంకా మీకు మందంగా కావాలంటే రెండు సైడ్స్ ఉంటాయి కదా బ్యాగ్కి, ఆ రెండో వరుస కూడా చేసుకోవచ్చు, కానీ ఇది సరిపోతుంది. ఓకే, అండ్ ఇక్కడ మనం ఇలా ఫోల్డ్ చేయటం వల్ల ఇది పైనుంచి కిందకు కూడా దిగదు. ఓకే, నెక్స్ట్ మనకి హార్డ్వేర్ షాప్స్లో ఇలాంటి మెష్ దొరుకుతుంది, చీపే, ఎంత తెచ్చారో ఐడియా లేదు కానీ. సో ఈ మెష్ ఎందుకంటే, ఇప్పుడు ఇది ఉంది, ఇది పట్టుకోవడానికి వాటికి గ్రిప్ దొరకదు. సో ఈ అల్లుకున్నట్టున్న ఈ మెష్కి వాటంతటా అవే అల్లుకుంటూ వెళ్ళిపోతాయి. మనం సిజర్స్తో కట్ చేసుకోవచ్చు, ఇంత వెడల్పు కూడా అక్కర్లేదు. మనం ఇప్పుడు చూసి కనపడుతుంది కదా, ఈ విత్తుని మనం రెండు ముక్కలు చేసుకోవచ్చు. ఓకే, అంటే నీలుగా కూడా మళ్ళీ మనం ఫోల్డ్ చేసుకుందాం, ఎందుకంటే ఇవి కట్ చేసుకునే మళ్ళీ మనకి గుచ్చుకోకుండా ఉండటానికి లోపలికి ఫోల్డ్ చేసుకుని ఇలాగ ఇన్నర్ సైడ్ కనపడుతుందా మీకు, దీన్ని ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసుకుని దీన్ని కూడా ఇక్కడ ఇలాగ రోల్ చేసుకున్నామంటే, ఇప్పుడు మీకు ఇట్టి గోనిగుడ్ లాంటిది అనుకోండి, అంటే ఉట్టి జూట్ అనుకో, వాటికి గ్రిప్ దొరకదు, ఇప్పుడు చక్కగా దొరుకుతుంది. అండ్ ఇది నేను ఆల్రెడీ వాడుతున్నాను కింద, చాలా బాగా పనిచేస్తుంది. ఇవి లోపలికి మనం పెట్టేసుకుంటే చేతుల్లో కూడా మనకి గుచ్చుకోదు. ఓకే, ఇందాక ముళ్ళు వేసుకున్నాం కదా, సో మళ్ళీ అక్కడే వేసుకుంటే చూడటానికి కూడా మనకి చిరాకుగా ఉండదు. ఓకే, సో ఇది ఒకటి అయిపోయింది.
దీనికి మనకి ఎలాంటిదన్నా పర్లేదు, కానీ కొబ్బరి తాటితో చేసుకున్నప్పుడు కొంచెం వుడ్డెన్ది తీసుకుంటే అది జారకుండా ఉంటుంది. నేను పనికొస్తుందని తెప్పించి ఉంచుకుంటాను. ఇవి కూడా హార్డ్వేర్ షాప్స్ అన్నీ ఉంటాయి కదా, సో బిల్డింగ్ మెటీరియల్స్ అమ్ముతారు, ఆ షాప్స్లో దొరుకుతుంది. అండ్ ఒక్కొక్కటి 10 రూపాయలు అలా ఉంటుంది. ఇది ఉంది కదా లోపల పెట్టి, దగ్గర దగ్గరగా ఇంకా లావు పురుకోస అయితే మనకి ఇంకా థిక్నెస్ వస్తుంది. సో ఇలాగ ఉన్నప్పుడు ఇది ముడేయొద్దు, ఇలా పట్టుకుని ఇది కూడా ఇలా పట్టుకుని ఇవి రెండు పట్టుకుని ఇప్పుడు ఇలా చుట్టేద్దాం. ఓకే, ఇలాగ వచ్చేటట్టు చూసుకుని తిప్పేస్తే మనకి బయట ముడి కూడా కనపడదు. థిక్నెస్ సరిపోదు, అందుకని మనం ఏం చేస్తామంటే ముడి వేసుకుని ఇంకొక రౌండ్ తిరుగుదాం, తిప్పుదాం. ఓకే, ముడి వేసుకుని ఇంకో రౌండ్ ఇలాగ. ఓకే, ఈ చివరికి వచ్చేటప్పటికి కొంచెం ఇలాగ ముడి వేసుకుంటే సరిపోతుంది. ఓకే, వర్షం పడిపోతుంది. సో చూసాం కదా 2 రకాల మాస్టిక్స్ ఎలా తయారు చేసుకోవాలో. సో వెరీ ఈజీ, అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆర్నమెంటల్ వైన్స్ క్రీప్ చేసుకుంటానికి వాటికి ఒక సపోర్ట్ ఇచ్చామనుకోండి, సో ఆ ఏరియల్ రూట్స్ కూడా బాగా ఫంక్షన్ అయ్యి అండ్ ప్లాంట్ బాగా థ్రైవ్ అవుతుంది, అంటే చూడటానికి అందంగా కనపడు. ఈ రెండు ట్రై చేయండి, అండ్ రెండింటిలో ఏది ఈజీగా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.